flow. Universe lana. Oh, Ambedkarda, nee thalade nayya. Ma Ambedkarda, ayya vandanalu. ప్రతి మాదిగ పల్లెల్లో మాదిగల పట్ల జరుగుతున్నటువంటి వివక్షత గురించి, నేను ప్రభుత్వాలు మాదిగలకు ఇచ్చినటువంటి భూముల గురించి, మాదిగల విద్యా ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, మాదిగలు ఉన్నతమైన శిఖరాలు చేరాలని, మాదిగ పల్లెల్లో ఉన్నటువంటి బిడ్డలు కలెక్టర్లు అవ్వాలని, మాదిగ పల్లెల్లో ఉన్నటువంటి బిడ్డలు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని, ఉన్నతమైన శిఖరాలకు చేరాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె కూడా తిరగబట్టబోతున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా 29 ఏళ్లుగా మాదిగలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాల్లో 15 మంది మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే ఢిల్లీలో ఉన్న ఉద్యమం ఢిల్లీ పీఠాలను సైతం కదిలించిందని కూడా తెలియజేసుకుంటున్నా. ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు దాదాపు 5 సంవత్సరాల్లో 30 వేలకు మంది పైగా ఉద్యోగాలు పొందాం. 100,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసించారని కూడా తెలియజేస్తున్నా. ఎవరైతే వర్గీకరణ కోసం కష్టపడి ప్రాణత్యాగాలు చేసి నిరంతరం శ్రమించి రాష్ట్ర రోగాలు చేసి రోడ్లపై ఏలాడుతూ పోలీసు దెబ్బలు తిని ఎంతో ఉద్యమాన్ని ప్రవేశిస్తూ 100,000 మందిపై అక్రమ కేసులు బనాయించినటువంటి బిడ్డలందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం లేదు, మాదిగ పరిమితుల ద్వారా వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం కోసం మాదిగ పరిమితులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో అమరులైనటువంటి 15 మంది కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా డెవలప్ అయినటువంటి మాదిగలందరం కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలందరూ కూడా మాదిగ బిడ్డలను చదివిద్దాం, చదివించే పూర్వ ఎవరైతే విద్యను చదివించలేక ఇబ్బందులు అవుతున్నటువంటి కుటుంబాలను కూడా మేమందరం కూడా మా వంతుగా వాళ్ళని ఆదుకొని వాళ్ళని చదివించే పరిగణలో కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈరోజు 27 ఇయర్స్ వీఆర్ డిమాండింగ్ ఈక్వాలిటీ. ఏబిసిడి వర్గీకరణ అంశం ఇది న్యాయమని, న్యాయబద్ధమైన కోరిక అని జగమెరిగిన సత్యం. అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని కమిషన్లు కూడా ఒప్పుకున్నాయి. కానీ ఇది కేవలం కుట్రతో జాప్యం జరుగుతూ ఉంది. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు గారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వర్గీకరణ అంశం అది ఖచ్చితంగా నెరవేరాలి, దానికోసం పోరాటం చేస్తాం. దానితో పాటు మాదిగల యొక్క సంక్షేమం, వెల్ఫేర్, అలాగే అభివృద్ధి, డెవలప్మెంట్, దీని గురించి దృష్టి సారించారు మా సువర్ణరాజు గారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటే, మంచి స్కిల్స్ ఉంటే వాటిని ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా వాళ్ళని ఆటల్లో కూడా, పాటల్లో కూడా వాళ్ళ స్కిల్స్ని బయటకు తీసి వాళ్ళని డెవలప్ చేయడం, వాళ్ళకి అవసరమైన ఆర్థిక సహాయ సహకారం కూడా అందించడం, ఈ క్రమంలో ముందుకెళ్తూ ఉన్నాం. అంతేకాదు ఈ భారతదేశంలో అన్ని కులాల వారికి ఎన్నో రకాలుగా సేవలు అందించినటువంటి కులం ఏకైక కులం మాది కులం. అలాంటి మాది కులం ఈ రోజున అన్ని రంగాలలో వెనుకబడి ఉంది. అలాంటి మాది కులాన్ని గుర్తించి రాజకీయ నాయకులు కూడా ఆలోచించి, ఈ రాజకీయ నాయకులు యొక్క ఆలోచనలు ఈ మాదిగల మీద దృష్టి పెట్టి వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటు పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.